ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తాజాగా ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంతో బిజీగా ఉన్నారు. సౌత్ లో ఉన్న స్టార్ నటీమణులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ని ఈ మధ్య విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తమిళ నుంచి వచ్చే భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాగా తమిళ ప్రేక్షకులు సినిమాకి భారీగా హైప్ ఇస్తున్నారు. కానీ మిగతా ప్రేక్షకులకి మాత్రం సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా మణిరత్నం అంతమంది స్టార్లతో భారీ బడ్జెట్ సినిమా చేసే ఫామ్ లో లేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా కొందరు నెటిజన్లు మణిరత్నం కేవలం రాజమౌళిని డామినేట్ చేయాలని మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి సినిమాలతో రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగానే వినిపిస్తోంది. అందుకే పొన్నియన్ సెల్వన్ తో రాజమౌళి రికార్డుల్ని బద్దలు కొట్టాలని ఆశపడుతున్నారు. అయితే అసలు విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాల కొరియోగ్రఫీ, ఇతరత్ర విషయాలు మణిరత్నం తీసే సినిమా రాజమౌళి సినిమాలతో పోటీ కాదని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా కల్కి ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి భాగం వివిధ భాషల్లో 30 సెప్టెంబర్ న విడుదల కాబోతోంది.